అమరావతి కథల్లోని 22వ కథ అవతలొడ్డు పొంగింది. ఇప్పుడు మనం కథల్లోకి వెళితే చవితి వెన్నెల రాత్రి 7:30-8 గంటల వేళ ఆడవాళ్లు వీధరుగుల మీద కబుర్లు చెప్పుకుంటూ ఉంటే, కొందరు ఇళ్లలో రాత్రి వేపడాల్లో మునిగి ఉంటే, పూజారి వీధి పిల్లలంతా కృష్ణ ఒడ్డున చట్టు మీద కబుర్లాడుకుంటూ వాదులాడుకుంటూ తిరుగుతున్నారు. ఆ సమయాన అవతలొడ్డు ఇసుకపర్ర మించి దూరంగా పెద్ద కేక, ఎవరా మడిసి పడవ దాటిపోయింది రచ్చించండో అంటూ. మొదట్లో పిల్లలు పట్టించుకోలేదు, కానీ ఆ తర్వాత జాగ్రత్తగా వింటే ఆ కేకలు మరీ ఎక్కువైనాయి. పిల్లలు సరదా కొద్దీ విని విని, ఓహోయ్ నీకేం భయం లేదు, మేమున్నాం ఓహోయ్ అని అరిచారు చట్టుమించి. దాంతో అవతలొడ్డు మనిషి, బాబోయ్ చచ్చి మీ కడుపున పుడతాను, పిల్లలు గలోణ్ణి చచ్చిపోతాను బాబోయ్ అని ఏడుపులు. ఏడవ బాకురా ఎదవా, నీకేం భయం లేదురా కుంకా, పిల్లలు సరదా కొద్దీ తిట్లు. చచ్చి మీ కడుపున పుడతాను, మీరే దిక్కు తండ్రి, ఇసుకపర్రమించి శోకాలు. అందులో ఓ కుర్రాడు కోసిరాయి మీదకెక్కి పెద్దగా, నీకేం కావాలరా అని అన్నాడు. పడవ తీసుకురాండి బాబోయ్ చచ్చిపోతాను అని అవతలొడ్డు మీద నుంచి ఏడుపు. పిల్లలంతా కూడబలుక్కున్నారు. పడవ సరంగు రేవులో పడవ వదిలేసి వెళ్ళిపోయాడు. లంగరెత్తేసి మనమే పడవ తీసుకెళ్ళి వాణ్ణి రక్షిద్దాం అని నిశ్చయించారు. వాడి ఏడుపులు చూసి నవ్వుకున్న పిల్లలు పడవ తీసుకెళ్లటానికి నిశ్చయించుకున్నారు. కానీ పడవ నడపడం ఎవరికీ రాదే, అందరూ 10-12 ఏళ్ల వాళ్లే, మరి పెద్దవాళ్లకెవరికన్నా చెప్తామా అనుకున్నారు. చెప్తే మజా లేదు, మనమే పడవ తీసుకెళ్ళి ఆ చవటని రక్షిద్దాం అనుకుని అందరూ ఇళ్ల దగ్గరకొచ్చి గడవేయడం చేత అయిన పాలేరు రంగడికి రహస్యంగా ఈ విషయం చెప్పి మెల్లిగా కృష్ణ ఒడ్డుకు చేరుకున్నారు. ఈ వార్త పెద్దలకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. కానీ పిల్లలకి తెలియకపోతుందా? వీధి వీధి పిల్లలంతా కాస్త కునుకులో ఉన్న వాళ్లతో సహా అంతా కృష్ణ ఒడ్డుకి చేరారు. రచ్చించండి దేవుడో అవతలొడ్డు నుంచి కేక. భయం లేదు వస్తున్నావో అని 50 మంది పిల్లల కేక ఇవతలొడ్డు నుంచి. లంగరెత్తేసి పిల్లలంతా పడవలో చేరారు. గడవేసేది ఒక్క పాలేరు రంగడే. పిల్లలు ఓ పక్క కూర్చోరే, అటూ ఇటూ తిరగడాలు కేరింతలు, పడవ ఒరిగిపోతుంది, వాళ్లలో వాళ్లు కీచులాటలు. రంగడు అదమాయించి వాళ్ల నోరు మూయించి కదలకుండా కూర్చోపెట్టాడు. పడవ కృష్ణ మధ్యకొచ్చింది. అక్కడ గొప్ప వడి. పిల్లల్లో పెద్దవాడు కిట్టి, నేను గడేస్తాను అన్నాడు. వద్దు దేవుడా అన్నా వినకపోతే నువ్వు తెడ్లు వెయ్యిదొరా అని బతిమాలి కూర్చోపెట్టాడు రంగడు. పడవ మెల్లిగా అవతలొడ్డుకు చేరుకుంటోంది. పిల్లలంతా పెద్దగా పాటలు పద్యాలు లంకించుకున్నారు. చప్పట్లతో తాళాలతో కృష్ణంతా మోగిపోతోంది. ఆ సమయాన కిట్టిగాడు తెడ్డు వదిలేసి రంగడి దగ్గరకొచ్చి, ఒరే ఒరే నేనొక్కసారి గడేస్తాన్రా అని బతిమాలాడు. అవతలొడ్డుకొచ్చాం కదా అని గడ చేతికిచ్చాడు రంగడు. కిట్టి గడలో 4వ వంతు లేడు. ఎక్కడలేని ఉత్సాహంతో గడ అందుకొని సయ్యని నీళ్లలో వేశాడు. పడవ ముందుకు సాగటంతో గడ చెయ్యి జారింది. కిట్టి నీళ్లలో పడబోతుంటే రంగడు టక్కున పట్టుకున్నాడు. గడ కృష్ణలో కొట్టుకుపోయింది. పడవ ఒడ్డు చేరింది. పిల్లలంతా హో అంటూ ఇసుకలోకొచ్చారు. మీరు రాకపోతే ఈ రాత్రేలా ఈ ఇసుకలో గుండె పగిలి సచ్చేవాణ్ణి బాబోయ్ అని కళ్ళనీళ్లతో పరుగు పరుగున పడవలోకొచ్చాడు ఇసుకపర్ర మనిషి. రంగడికి గొప్ప దిగులైంది. గడ కృష్ణలో కొట్టుకుపోయింది, పడవ నడవదని చెప్పాడు. పిల్లలు గుండెలు గుబిళ్ళు మన్నాయి, బిక్కమొహాలు వేశారు. అప్పటిదాకా ఉన్న ఉత్సాహం దుఃఖంగా మారిపోయింది. ఒకడెవరో బావురుమన్నాడు. దాంతో 50 మంది పిల్లలు బావురుమన్నారు. అమ్మా రచ్చించండే, అయ్యా నాకు భయమేస్తోంది, పిన్ని నాకు ఆకలేస్తోందే, అవ్వా నాకు దెయ్యాల భయమే,
ఓ అని అవతలొడ్డు నుంచి 50 మంది పిల్లల ఏడుపులు. వాళ్లతో కలిసి చచ్చి మీ కడుపున పుడతానో అని పరదేశి ఏడుపు. వీధిలో పిల్లలెవరూ లేకపోవడం, కృష్ణ అవతలొడ్డు నుంచి గుండెలు చీల్చుకుపోయేట్లు పిల్లల ఏడుపులు వినిపించడంతో తల్లులు తండ్రులు బెంబేలైపోయి కృష్ణ ఇవతలొడ్డుకు చేరారు. అవతల నుంచి పిల్లలు ఆపకుండా ఏడుపులు, ఇవతలొడ్డు నుంచి తల్లులు మా తండ్రే మా చిట్టే మా బుల్లే మా కన్నే నేను చచ్చిపోనో అంతకంటే పెద్దగా ఏడుపులు. ఎవరికి ఏం చేయటానికి తోచింది కాదు, పడవేమో అవతలుంది. పున్నయ్య సదయ్య ఆడవాళ్లకి ధైర్యం చెప్పి పుట్టగోచీలు బిగించి 2 తెప్పకొయ్యలు వేసుకొని సయ్యి సయ్యమని ఈదుకుంటూ అవతలొడ్డుకు చేరుకున్నారు. వాళ్లని కావలించుకొని పిల్లలు మళ్లీ ఏడుపులు, ఆకలేస్తోందో అని గోల. పడవలో ఎక్కించుకుని వీళ్ళని తీసుకెళ్దామంటే గడలేదు. సదయ్య ధైర్యం కోసం అక్కడే ఉండి పున్నయ్యని వెనక్కి పంపించాడు. పున్నయ్య వెనక్కొచ్చి మరో పడవ కోసం వాకబు చేస్తే ఎక్కడా పడవలేదు. ధరణికోట రేవు పడవకి తారయ్యటానికి ఒట్టుకెక్కించారు. గడ కోసం మనిషిని అడితికి పంపించారు. ఈ లోపున అవతలొడ్డు నుంచి పిల్లలు ఆకలేస్తుందో అని అరుపులు. ఇంతలో పల్లపీది నుంచి మరో 4 తెప్పకొయ్యలు తెప్పించి మరో 4 మనుషులు అన్నం మూటలు పెరుగు మూటలు కట్టుకుని 2 లాంతర్లతో ఆవలొడ్డుకు చేరారు. పిల్లలు ఆ అన్నాలు తిని కృష్ణనీళ్లు తాగటంతో కొంత శాంతించారు. ఎట్టకేలకు అడతీ నుంచి గడవొచ్చింది. ఆ గడని రయ్యిన తెప్పకొయ్య మీద అవతలొడ్డుకు తీసుకెళ్లి పడవకి లంగరెత్తేసి మా తండ్రుల్లారా మా తల్లుల్లారా ఎక్కండర్రా పడవ అని పెద్దగా పెద్దలు అరిస్తే పిల్లలు ఒక్కళ్ళు వచ్చి పడవెక్కరే. వాళ్ళు చవితి వెన్నట్లో చద్దిబోంచేసి ఇసుక తిన్నెలో గీతలు గీసుకొని చర్రపట్టి కుందులు ఆడుకుంటూ పడవ గురించి గడ గురించి అమ్మా అయ్యా గురించి ఎప్పుడో మర్చిపోయారు. పిల్లల ఆటపాటలతో మోగిపోతున్న అవతలొడ్డుకి అంత రాత్రివేళ ఎవరో కితకితలు పెట్టినట్టుంది. ఇలాంటి మరెన్నో కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి.